చరిత్రకి ఈ రాష్ట్రంలో శ్రీకారం జరుగుతుంది అధ్యక్ష. అది పాల విల్లువ. ఇప్పటి వరకు ప్రైవేటు డైరీల చేతిలో విలవెల్లాడుతున్న ఈ రాష్ట్ర పాడి రైతాంగాన్ని విముక్తి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతుంది అధ్యక్ష. కేవలం కొన్ని ప్రైవేటు డైరీల కోసం ప్రభుత్వ రంగ సహకార రంగ డైరీల్ని నాశనం చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష. కానీ తొలిసారిగా అమూల్ లాంటి ఒక గొప్ప సంస్థని ఒక పాల సేకరణ రంగంలోనే డైరీ రంగంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన అమూల్ని తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ఇవాళ అమూల్ని మనం అక్కడ నడిపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు విషయాన్ని చెప్పాలి అధ్యక్ష. అమూల్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత 9899 మిల్క్ కలెక్షన్ సెంటర్స్ అధ్యక్ష, దాదాపుగా 1362.22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ డైరీ డెవలప్మెంట్ ని చేస్తా ఉన్నా విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇప్పుడే వాళ్ళు ఏదో చెప్తున్నారు అధ్యక్ష, నేను చెప్తా ఉన్నా. దీనివల్ల ఎంత లబ్ధి పొందుతుందనే సందేహం కూడా ప్రతిపక్షానికి వచ్చింది అధ్యక్ష. అది కూడా వివరాలు ఉన్నాయి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, బఫెలో మిల్క్ అధ్యక్ష, గేదె పాలు, కడపలో దొడ్ల డైరీ 32 రూపాయలు చెల్లిస్తుంది అధ్యక్ష. హెరిటేజ్ ప్రకాశం జిల్లాలో 34 రూపాయలు చెల్లిస్తుంది అధ్యక్ష. ఈ రెండు చోట్ల కూడా ఇప్పుడు 39 రూపాయలు అమూల్ ద్వారా ఇవ్వడానికని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఈ 39 రూపాయలు ఇస్తే కడప జిల్లాలో 7 రూపాయలు పెరుగుతుంది అధ్యక్ష లీటర్. ప్రకాశం జిల్లాలో 5 రూపాయలు పెరుగుతుంది అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ప్రకాశం జిల్లాలో సంగం డైరీ లీటర్కి 58 రూపాయలు ఇస్తూ ఉంటే 64.97 రూపాయలు అమూల్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అది 6.97 రూపాయలు లీటర్ అదనంగా వస్తుంది అధ్యక్ష. దీంతో పాటు చిత్తూరు జిల్లాలో కౌ మిల్క్ అధ్యక్ష, ఆవు పాలు, హెరిటేజ్ 23.12 రూపాయలను చెల్లిస్తుంది అధ్యక్ష లీటర్కి. దీనికి 28 రూపాయలు అమూల్ చెల్లిస్తుంది అధ్యక్ష. అంటే 4.88 రూపాయలు అదనంగా, 5 రూపాయలు అదనంగా హెరిటేజ్ కన్నా అదనంగా అమూల్ వల్ల రైతానికి రాబోతుంది అధ్యక్ష. సంఘం అధ్యక్ష 25.20 రూపాయలు లీటర్కి ఇస్తుంది అధ్యక్ష, అంటే 5 రూపాయలు ఇస్తుంది అధ్యక్ష. 28 రూపాయలు చిత్తూరులో అధ్యక్ష నేను చెప్పేది డైరీ ఇస్తుంది అధ్యక్ష అమూల్ డైరీ. అలాగే జెర్సీ ఇచ్చిన దానికన్నా 3.11 రూపాయలు అదనంగా లీటర్కి అమూల్ ఇవ్వబోతుంది అధ్యక్ష. సంవత్సరానికి దాదాపుగా 15,230,000 రైతులకి ఆదాయం పెరుగుతున్న విషయాన్ని ఇక్కడ బీబీసీ నిన్న స్టోరీ వేసింది. నిన్న రాత్రి చూశాను అధ్యక్ష, బీబీసీ వాళ్ళు వేశారు అధ్యక్ష స్టోరీ. అది ఇది జస్ట్ ట్రైల్ అధ్యక్ష, సినిమా ముందుంది. ట్రైల్ అధ్యక్ష ఇది, ఎందుకంటే ఈ డైరీ వ్యవస్థని ఆధునీకరించాల్సిన అవసరం ఉందనేది ప్రతి ఒక్కరూ బాధపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన కళ్ళ ముందు డైరీలు చచ్చిపోయినాయి అధ్యక్ష. మన కళ్ళ ముందు సహకార డైరీల్ని మ్యాక్స్లోకి, మ్యాక్స్ నుంచి కంపెనీలోకి మార్చుకుని అసలు దుమ్ము కింద దొరికినట్టుగా వ్యవస్థనే తారుమారు చేసిన పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ డైరీ వ్యవస్థని ఇంత గట్టి ముఖ్యమంత్రి, ఇంత మనసున్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సరిదిద్దకపోతే ప్రపంచం ఎవడో చేయలేడు. అందుకే ఇప్పుడు జరుగుతుంది అధ్యక్ష.